హై వ్యూస్. ముందుగా ఢిల్లీలో ఒకనాడు రైతులు తలపెట్టినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉద్యమంలో పాల్గొన్న సాధారణమైన ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, వారిని తక్కువ చేసి కించపరిచిన మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసినట్టు. నేను వారి మాటలు ఇట్టిపోతే వెనకేసుకురా, అది తప్పే. ఇప్పుడు పాయింట్ మొత్తం ఏమండి, ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేసినారు కదా, అందులో నిజంగా ఎంతమంది రైతులు? నేను హార్ట్ఫుల్గానే అంటున్న మాట, ఎంతమంది రైతులు అందులో మధ్యలో ఖలిస్తానిక్ జెండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అందులో రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా లేదా సార్ మీరు చెప్పండి. ఈవెన్ ఆ తెచ్చిన చట్టాలు కూడా రైతులు ఉపయోగకరమైనవే, బట్ అది ప్రాపర్ వేలో కన్వే చేసే విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అండ్ ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ పాపం గడుపుకున్నారు, బీజేపీని బ్యాడ్ చేశారు. ఇందులో మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో పాగా వేయటానికి ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులతో అతను గతంలో ఏమేమి చర్చలు చెప్పాడు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ బట్ వాళ్ళతో అతను కలిసాడు అన్నది ఈ మధ్య ఫోటోలు కూడా వచ్చింది. సో ఇతను ఏం చేస్తున్నాడు, ఇంకా ఢిల్లీ ముఖ్యమంత్రి తానే కదా, ఇక వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉద్యమాలు చేయండి అంటు బీజేపీని బ్యాచ్ చేయడానికి తన పాత్ర తను పోషించాడు. పంజాబ్లో ముఖ్యమంత్రిగా గెలిచున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. సో పంజాబ్లో అధికారంలో ఉన్నారు, ఢిల్లీలో అధికారంలో ఉన్నారు, ఇక దేశం అంతా కూడా పాతుకుపోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేశాడు, బీజేపీని బ్యాట్ చేయాలి, బీజేపీని బ్యాట్ చేయాలి. ఎలా బ్యాట్ చేయాలి, ఎలా బ్యాట్ చేయాలి, ఎంత వీలైతే అంతవరకు ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులో లేదన్నప్పుడు పంజాబ్ వాళ్ళు లేదన్నప్పుడు వచ్చినటువంటి రైతులు మరి కొంతమందితోనే కలిసి ఏదో చేశాడు. ఇది గమనించినటువంటి న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేశారు, ఈ అరవింద్ కేజ్రీవాల్ని అండ్ రైతుల ముసుగులను కొంతమందిని అనలేక పాప సామాన్యులు ఉన్నారే వాళ్ళ మీద నోరు బారేసుకున్నారు. ఏమని, అక్కడ ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో నిరసన తెలియజేస్తున్నారో 100కి 200కి వచ్చి అలా నించు కూర్చుంటున్నారు వాళ్ళతో పాటు ఆడవాళ్ళు మగవాళ్ళు, మరి ఆడవాళ్ళు అయితే అలాగే అన్నట్టుగా మాట్లాడారు. అందులో కంగనా రనౌత్ ఉంది. ఈ కంగనా రనౌత్ ఇప్పుడేంటి, హిమాచల్ ప్రదేశ్లో మండి తాన నుంచి లోక్సభకి ఎంపీగా గెలిచారు, సెలబ్రేషన్స్ చేసుకుంది. దెన్ పంజాబ్ అండ్ హర్యానా ఉమ్మడి రాజ్యం నుంచి చండీగఢ్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావాలి, లగేజ్ చెకింగ్ కౌంటర్. ఇక్కడే ఆమె చెంప మీద కుల్బిందర్ కౌర్ అని చెప్పేసి ఒక ఆమె కొట్టింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. ఈమె కొట్టినప్పుడు బయటకు వచ్చిన వార్త ఏంటి, ఈమె కంగనా రనౌత్ను చంపబోయింది, ఆమె చేతిలో ఆయుధం ఏమీ లేదు, ఆయుధం కనుకున్నట్టయితే కంగనా రనౌత్ చంపేసేది అని. ఆ తర్వాత ఏందమ్మా అసలు కంగనా రనౌత్ను ఎందుకు కొట్టావు ఏంటి అంటే తాను చెప్పింది, ఏమని, నేను ఒక రైతు బిడ్డని, కొద్ది నెలల క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేసే నిరసన తెలియజేశారు రైతు చట్టాలకు వ్యతిరేకంగా. అప్పుడు ఆడ మగ పిల్ల పెద్ద అంతా కూడా నిరసన తెలియజేశారు కదా, వారిలో ఈ నిరసన తెలియజేస్తున్న వారిలో మమ్మ కూడా ఉంది. అయితే ఈ కంగనా రనౌత్ ఏమంది, 100 రూపాయలకి 200 రూపాయలకి వాళ్ళు వచ్చేలా కూర్చుంటున్నారు అంటే డబ్బు తీసుకొని మా అమ్మ నిరసన వ్యక్తం చేసిందా, డబ్బు కోసం మా అమ్మాయిలు నిరసన వ్యక్తం చేసిందా, ఏం మాట్లాడుతుంది ఆమె, రగిలిపోయింది ఈమె చూడగానే నేను తట్టుకోలేక కొట్టాను. అయితే ఇక్కడ కొన్ని పేపర్లు ఏం చేశాయంటే ఈ లగేజ్ చెకింగ్ కౌంటర్ దగ్గర స్కాన్ చేయాలి కదా, దెన్ లగేజ్లో ఈమె ఫోన్ కూడా ఉంటే అది కూడా పెట్టాలంటే పెట్టలేదు ఈమె, దెన్ అక్కడ వాళ్ళకి తోపులేదు జరిగినప్పుడు వేరే కదా అన్నారు. బట్ ఈమె కుల్బిందర్ కూడా తర్వాత క్లారిటీ ఇచ్చింది కదా, ఇక అప్పుడు కంగనా రనౌత్ కూడా క్లారిటీ ఇచ్చింది, ఏమని, ఆమె నన్ను బూతులు తిడుతూ నన్ను కొట్టింది, ఏంటి అసలు ఇదంతా, పంజాబ్లో ఉగ్రవాదులు పెరుగుతున్నారు, ఖలిస్తాని ఉగ్రవాదులు పెరుగుతున్నారు, ఇలా అయితే దేశాన్ని ఎలా కాపాడుకోవాలి ఆలోచించండి అని చెప్పేసి కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసింది, నేను బాగానే ఉన్నాను ఇప్పుడు అని చెప్పేసి అంది. సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను మరలా చెప్తున్నాను, ఒకప్పుడు ఇందిరాగాంధీకి సంబంధించి బింద్రాన వాళ్ళని ఒకడు ఉండేవాడు ఖలిస్తాని వేర్పాటువాది తీవ్రవాది, వాడు అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో ఉండి ఎటువంటి మారణ హోమానికి తెగబడ్డాడు ఏంటన్నప్పుడు మీరు ఒకసారి గతాన్ని చెక్ చేయండి. పంజాబ్లో మీడియాలో కౌంటింగ్ అనమాట, ఏంటరా కౌంటింగ్ అంటే ఈరోజు ఎంతమంది హిందువులు చంపారు, ఇంతమంది హిందువులు చంపారండి,
ఆ బింద్రవాళ్ళు ఆ రకం చంపుతూ ఉండాడు. దాన్ని ఇంకేం చేసింది ఇందిరాగాంధీ, ఏదైతే అదేంది కానీ ఉండే అంది. దెన్ ఇంకా స్వర్ణదేవన చొరబడి వాడిని చంపి అవతల పడేశారు. ఆ తర్వాత మా సిక్కుల యొక్క పవిత్ర దేవాలయంలో ఇలా చేస్తుందేమని వాళ్ళు ఇంకా మైండ్లో పెట్టుకొని ఇందిరాగాంధీకి ఎవరైతే పర్సనల్ సెక్యూరిటీ ఉంటారో గన్మెన్లు వాళ్ళ చేతే ఆమెను చంపించారు. ఆ తర్వాత వీళ్ళని మిగతా చంపారు. ఎప్పుడైతే ఆమెను చంపారో అసలు సిక్కులని ఊచకోతారు ఢిల్లీలో. ఇది ఘోరం అసలు నిజంగా. ఇది నెమ్మదిగా మన దేశంలో మనల్ని మనం చంపుకోవటం ఏంటారా బాబు అని. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ చంపిన సిక్కులు, దాంతో సిక్కులు ఘోరంగా చంపారు. ఈ మధ్య రీసెంట్ రెండు సినిమాలు కూడా వచ్చినాయి. అది చూసి నాకు భలే బాధ వేసింది. అసలు ఏందిరా ఇంత ఘోరంగా ఉన్నారు ఏంటారు బాబు వీళ్ళని. మీరు నమ్ముతారో లేదో, మనకి యుద్ధం సమయంలో కొంత సైనికులు చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంతమందిని కౌంట్ తీస్తే మన దేశంలో నిత్యం ఎక్కడో చోట ఈ మావోయిస్టుల దాడులను ఈ టెర్రరిస్ట్ దాడులను ఇంకా అవి ఏమైనా జరుగుతుంటాయి. ఈ లెక్క తీస్తే ఇవే ఎక్కువ. మొన్న పేరు గుర్తురాట్ల కాశ్మీర్ ఫైల్స్లో ఉన్న హీరోయిన్ ఉంది కదా, కేరళ ఫైల్స్ అనేది హీరోయిన్, అందులో ఆదా శర్మ సమయంలో అంది బస్తర్ అని చెప్పేసి ఒకటి ఉంది మావోయిస్టుల మీద పోరాటం. చూడండి మీరు అందులో చెప్తుంది ఆమె యుద్ధం జరిగినప్పుడు చనిపోతున్న వాళ్ళు ఎంతమంది మన సైనికులు, ఈ మావోయిస్టుల దాడిలో చనిపోతున్నటువంటి పోలీసులనే సామాన్యుడు ఎంతమంది మీరు తీయండి అంటే వేలల్లో ఉంటారన్నమాట. సో అలా నేనేమంటున్నానంటే మన ఇంటర్నల్గా ఇదిగో ఇప్పుడు ఈ వేర్పాటువాదులు ఈ కలిస్తాన తీవ్రవాదులు వీళ్ళు కూడా ఆఫీస్ అటువంటి వాళ్ళే. వీడియోలోనే మెయిన్ కన్వే చేసుకో అదేనండి, స్వాతంత్రం సాధించుకున్నామండి, చక్కగా మన పరిపాలన మనం చేసుకుంటూ ముందుకు పోవాలి, అన్ని రాష్ట్రాలు కలగాలి, భిన్నత్వం లేకపోతేలాగా బతకాలి. అంతేగాని వాడెవడో వచ్చి మా సిక్కులకి సెపరేట్ దేశం కావాలని అంటే వాడు మీకు నాయకుడు అవుతాడా, వాడు మీకు దేవుడు అవుతాడా, చస్తే ఏంటి అసలు అది. నేపాల్లో తీవ్రవాదం అలాగే, మనడోడు శ్రీలంకలో అలాగే, చుట్టుపక్కల దేశాలు అలాగే ఉండి అవన్నీ కూడా ఎలాగలా నెట్టుకొస్తూ ఉంటే మనం కూడా అలా ఓవర్కమ్ చేసి నెట్టుకురాలని కోరుకుంటా ఉంటే అక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నాం, మన దగ్గర కంట్రోల్ కావట్లేదు. ఎందుకు ఏంటంటే ఇదిగో ఏకంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి జవాన్లుగా ఉన్నటువంటి వాళ్ళు, సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా వారి యొక్క ప్రాంతానికి సంబంధించో, వారి మతానికి సంబంధించో, వారి యొక్క కులానికి సంబంధించో ఎవరో ఏదో అంటే దానిని తీసుకొని మైండ్లో పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు తిరగబడుతూ ఉంటే ఇక సెక్యూరిటీ ఎక్కడండి. ఈ కులివిందర్ కౌర్ చేతిలో నిజంగా వెపన్ లాంటిది ఉంటే కన్నడ చంపేసేది నో డౌట్. అందులో ఇంకేమో మరల వచ్చేసి ఈ సిక్కులకి సంబంధించి మరల ఎక్కడ వచ్చాట మళ్ళీ ఇబ్బందులు. సో ఈరోజు యావత్తు దేశం కూడా షాక్ అయినా బిత్రపైన ఏంటంటే ఇదే ఏమైంది అసలు ఈ సిక్కులకి అందరూ కదా మరల కొందరు అని అంటుంది. హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులని ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క మతంలో కూడా చీడపురుగులు లాంటి వాళ్ళు ఉంటారు. కొన్ని మతాలలో ఎక్కువ మంది ఉంటారు చీడపురుగులు, కొన్ని మతాల్లో తక్కువ ఉంటారు. వీళ్ళు ఎలాగంటే అతి ఓవర్గా చేస్తుంటారు ఏదైనా. ఇప్పుడు ఏమి చేస్తుంది కూడా అదే కన్నడ అన్న విషయం తప్పే. ఆ విషయం రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా ఒకళ్ళు అంటారు, ఏమో నువ్వు ఒక ఎంపీవై అయ్యావా ఈరోజు రైతులు అసలు నువ్వు ఎలా అన్నావు ఏంటి అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నిస్తారు. దెన్ అవి రీలేజ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పే రోజు వచ్చింది నో డౌట్. బట్ ఈరోజు ఈ రకం కొడతామంటే ఇప్పుడు ఆ కులవీంద్ర కౌర్ మీద కేసు నమోదైంది, సస్పెండ్ చేశారు, ఖచ్చితంగా జైలు శిక్ష కూడా పెట్టింది ఆమె మీద. ఎందుకంటే సిఐఎస్ఎఫ్గా సిఐఎస్ఎఫ్లో ఆమె ఉన్నప్పుడు జవాన్గా చాలా రూల్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకరంగా ఇప్పుడు దేశద్రోహం కింద కూడా రావచ్చు అది ఆమె మీద. బట్ ఆమె అంటే నేను వెనక తగ్గనంటూ ఉంది. ఆ ధైర్యం చూసే ఆ తెగువ చూసే ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. ఎవరు ఈ రైతుల ఉద్యమాలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఆ పంజాబ్లు ఎవరైతే సపోర్ట్ చేయడం వాళ్ళంతా దేశవ్యాప్తంగా. సో చాలా చెప్పాలని నాకు, బట్ ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నా. జరిగింది అయితే చాలా చాలా ఘోర తప్పిదం. ఇదే గనక మరల ఇంకోసారి రిపీట్ అయితే ఇక సొంత సెక్యూరిటీ మీద కూడా ఎవరికి నమ్మకండు. ఎప్పుడు ఎవరు చెబుతాడో తెలియదు, ఎంపీలు ఎమ్మెల్యేలు. ఒకప్పుడు సెక్యూరిటీ లేకుండా ఉండేవారు, ఎప్పుడైతే దాడులు జరుగుతుందో సెక్యూరిటీని పెడతా ఉన్నారు. ఈ సెక్యూరిటీ వాళ్ళు చంపుతూ ఉంటే ఇంకేమనాలి చెప్పండి. మిగతా వారి వాళ్ళు ఇబ్బంది రాకూడదని చెప్పి సెక్యూరిటీని పెట్టుకుంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇబ్బంది వస్తుంటే, ఈ సెక్యూరిటీ తిరగబడుతుంటే ఏం చేయాలి చెప్పండి. వాళ్ళు తప్పు చేస్తారు అందుకే మేము కొట్టాం, అందుకే మేము చంపామంటే మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి?